తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద అప్పట్లో దాడి జరిగింది. డైరెక్ట్గా వెళ్ళారు, కర్రలు వాటితో పగలగొట్టారు, అద్దాలు ధ్వంసం చేశారు, దారుణాతి దారుణం చేశారు. దానికి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు, అది దాన్ని ఏమంటారు, బీపీలు రైజ్ అయినాయి ఆ రోజున. అతను ఏదైతే బాడ్కో ఈ మాటలు అది అమ్మతో బూతులు తిట్టాడు కాబట్టి ఇట్లాగన్నాడు అన్నటువంటిది మాట్లాడుకొచ్చారు. అది అయిపోయిన తర్వాత ఈ మధ్యన దానికి తెలుగు ట్రాన్స్లేషన్ కూడా చెప్పారు. దానికి ఈ మధ్యన దానికి ఏమని చెప్పారు, అరెస్టులు జరుగుతున్నప్పుడు ఇది కావాలని జరుగుతున్నది, ఆ రోజున ధర్నా చేయడానికి వెళ్ళారు అని చెప్పారు. ధర్నా చేయడానికి వెళ్తే వాళ్ళు ఏదో రాళ్ళు వేస్తే ఆ సందర్భం రియాక్ట్ అయ్యారు అని చెప్పారు. అది తప్పనేది అందరికీ తెలుసు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. కానీ ఆ మొక్క చెప్పుకొచ్చారు. అదేంటి, దాడి కాదు ధర్నా అన్న. అదే నిన్న జగన్ ఇంటి ముందు ధర్నా చేయడానికి బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చారు, ధర్నా చేశారు, నినాదాలు చేశారు. అక్కడ ఏదో పోలీస్ పోస్ట్కి సంబంధించిన అద్దాలు అయ్యో పగిలినాయట. ఇది దాడి, జగన్ ఇంటి మీద దాడి లేదా జగన్ కార్యాలయం మీద దాడి అన్నటువంటిది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక సాక్షి రాస్తోంది. ఇక్కడ చేసింది ధర్నా, ఆ రోజున ధర్నా కాదు, ఆ రోజున దాడిని ధర్నా అని ఇక్కడ కవర్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇదేమో ధర్నా చేస్తే దాడి అని చెప్తున్నారు. ఇది కంప్లీట్ ట్విస్టింగ్ కదా.